హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నెంబర్ 56కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూకి మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఆ ఇంటర్వ్యూకి మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ అదేవిధంగా ఏ డేట్ లో జరుగుతున్నాయి, వాటి వెన్యూ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లుప్తంగా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 56 లో మనం తెలుసుకోబోతున్నాం శ్రీకృష్ణ ఫార్మసూటికల్ గురించి. సో ఇది వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్ కోసం జరుగుతుంది, అండ్ అదే విధంగా పూర్తిగా ఇది ఏపీఐ ప్లాంట్ కు సంబంధించింది అనమాట. అంటే ఉప్పల్లో ఉన్నటువంటి ఏపీఐ ప్లాంట్ కు సంబంధించినటువంటి శ్రీకృష్ణ ఫార్మసూటికల్స్ కి ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నాయి అనమాట. టోటల్ గా వాళ్ళు 5 డేస్ ఈ ఇంటర్వ్యూస్ ని జరుపుతున్నారు. సో అందుకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ అదే విధంగా జాబ్ లొకేషన్ కూడా ఉప్పల్లో అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సీ అండ్ ఎంఎస్సీ క్యాండిడేట్స్, ఎవరికైతే 1 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ప్రతి ఒక్కరు వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అండ్ అదే విధంగా యూనిట్ వచ్చేసి ఏపీఐ యూనిట్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అదేంటంటే మినిమం 1 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ వెట్ ల్యాబ్ ఆపరేషన్స్, సొల్యూషన్స్ ప్రిపరేషన్, హ్యాండ్లింగ్ యువి, ఐఆర్, ఎల్ఓడి, కేఎఫ్, పిహెచ్ ఇన్స్ట్రుమెంట్స్, అండ్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ క్యాలిబ్రేషన్, అండ్ ఫైనల్లీ డాక్యుమెంటేషన్ ఇస్ ఎసెన్షియల్ అని చెప్తున్నారు. సో ఇవి వచ్చేసి రిక్వైర్మెంట్స్ అనమాట. అంటే ఈ జాబ్ కు మీరు వెళ్ళబోయే ముందు ఈ పాయింట్స్ అన్ని, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ టాపిక్స్ మీరు పక్కాగా ప్రిపేర్ అయి వెళ్ళినట్లయితే ఈ ఇంటర్వ్యూని మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా డేట్స్, ఈ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి March 5th, 6th, 7th, 8th అని జరగబోతుంది. అండ్ అదే విధంగా టైమింగ్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మార్నింగ్ 11 AM నుంచి 12:30 PM, అండ్ అదే విధంగా ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 PM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి అనమాట. అండ్ అదే విధంగా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, ప్రిఫర్డ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూ వెన్యూ ఎక్కడ అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే శ్రీకృష్ణ ఫార్మసూటికల్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ C4 ఇండస్ట్రియల్ ఏరియా ఉప్పల్. ఇది వచ్చేసి వెన్ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పూర్తిగా క్యూసీ డిపార్ట్మెంట్ కోసం, అది కూడా బిఎస్సీ ఎంఎస్సీ క్యాండిడేట్స్ ను అడుగుతున్నారు. సో హైదరాబాద్ లో ఉన్నటువంటి బిఎస్సీ ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు, పైగా 1 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే అడామా కంపెనీ అనమాట. అండ్ అదే విధంగా వీళ్ళు అడుగుతున్నారు R&D డిపార్ట్మెంట్ కోసం. ఇది వచ్చేసి పూర్తిగా బీటెక్ వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. అంటే బీటెక్ లో ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం సపరేట్ అనమాట. అంటే ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా 0 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అండ్ అదే విధంగా పోస్ట్ ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి పొజిషన్ ఏంటి అంటే కెమికల్ ఇంజనీర్ యాజ్ ఎ ట్రైనీగా అనమాట. సో బీటెక్ వాళ్ళు ఎంతో మంది కెమికల్ ఇంజనీరింగ్ కోసం అడుగుతున్నారు. సో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఎలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది సివి ప్రాసెస్ అని చెప్పొచ్చు, సెలక్షన్ ఆఫ్ సివి అని చెప్పొచ్చు. సో అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే వాళ్ళు మీకు కాల్ లెటర్స్ పంపిస్తారు. అంటే ఎప్పుడైతే మన డాక్యుమెంట్స్ వాళ్ళకు నచ్చుతాయో, ఐ మీన్ మన క్వాలిఫికేషన్, మన రెజ్యూమ్ వాళ్ళకు నచ్చినట్లయితే వాళ్ళు మనకు కాల్ లెటర్స్ పంపించడం జరుగుతుంది. ఆ ఈమెయిల్ ఐడి ఏంటంటే hari.kishan@adama.com. ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించండి. అండ్ అదే విధంగా ఈ కంపెనీ ఇంటర్వ్యూ డేట్స్ ని, కాల్ లెటర్ ని పొందండి. అండ్ వెను అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు మీరు చూసుకున్నట్లయితే DS13 IKP నాలెడ్జ్ పార్క్ నెంబర్ 542/2 జినోమ్ వ్యాలీ షమీర్పేట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తురకపల్లి తెలంగాణ. సో ఇది వచ్చేసి ఇంటర్వ్యూ వేణు అనమాట. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సిన వర్క్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్ని మీరు చూసుకొని పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా మీరు గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు చదువుకున్నట్లయితే మీకు ఇంటర్వ్యూ ఎంతగానో ఉపయోగపడతాయి ఈ పాయింట్స్ అన్ని. సో చూసారు కదా ఫ్రెండ్స్, హైదరాబాద్ లో ఉన్నటువంటి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా, అంటే ఫ్రెషర్స్ కానీ 0 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు దీనికి ట్రై చేయలేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనము అనదర్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే యాక్టావిస్, ఇది వచ్చేసి చెన్నైలో జరుగుతుంది అనమాట. అండ్ అదే విధంగా డేటు అంటే ఎప్పుడు జరగబోతుంది అంటే 3 and 4th March 2018 అనమాట. అంటే
కమింగ్ సాటర్డే అండ్ సండే మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ కోసం అండ్ అదేవిధంగా టెక్నీషియన్ కోసం అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నాయి అన్నమాట. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూకి ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ ఎవరెవరు వెళ్ళొచ్చు అంటే బిఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మ్ అండ్ ఎంఫార్మ్ క్యాండిడేట్స్, అది కూడా 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ HPLC, GC అండ్ అదర్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్, షుడ్ ప్రొసెస్ స్టెబిలిటీ టెస్టింగ్, మెథడ్ ట్రాన్స్ఫర్, వ్యాలిడేషన్ విత్ ఎక్స్పోజర్ టు రెగ్యులేటరీ ఆడిట్స్ అండ్ లేటెస్ట్ అనలిటికల్ టెక్నిక్స్ అండ్ GMP, GLP. సో ఇవి వచ్చేసి ఇంటర్వ్యూ పాయింట్స్ అనమాట. అండ్ అదేవిధంగా వ్యాలిడేషన్ గురించి, GMP గురించి అండ్ అదేవిధంగా GLP గురించి ఆల్రెడీ మనం వీడియోలు చేసుకున్నాము. ఆ వీడియోలు మీరు చూసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఎంతగానో మీకు హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూకి ఎవరు వెళ్ళకూడదు అంటే ఫ్రెషర్స్ వెళ్ళకూడదు. అండ్ అదేవిధంగా API బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, API ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు. అండ్ అదేవిధంగా బయో బ్యాక్గ్రౌండ్ అంటే బయోటెక్నాలజీ, బయోఫార్మా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ చెన్నై యాక్టివ్యాక్స్ సంబంధించినటువంటి జాబ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూ వెను ఎక్కడ అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం, యాక్టివ్యాక్స్ ఫార్మా డెవలప్మెంట్ సెంటర్, TCL బయోపార్క్, ఫేస్ 1, తారామణి రోడ్, తారామణి, చెన్నై. సో ఇది వచ్చేసి అడ్రస్ అనమాట, అంటే ఇంటర్వ్యూ వెను అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి నెంబర్ అంటే HR నెంబర్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే తను మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. అండ్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఈ 3rd, 4th ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపించినటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ అంటే మీ రెజ్యూమ్ పంపించినట్లయితే వాళ్ళు మీకు ఫ్యూచర్లో యాక్టివిస్ట్ సంబంధించినటువంటి ఎలాంటి జాబ్స్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తారు. ఆ ఈమెయిల్ ఐడి వచ్చేసి iraj@activist.com. సో ఇది వచ్చేసి ఈమెయిల్ ఐడి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చెన్నైలో QC వర్క్ చేసినటువంటి అండ్ అదేవిధంగా 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే చెన్నైలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే సిమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి హైదరాబాద్ ప్లాంట్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అడగడం జరుగుతుంది. మొదటగా మనం చూసుకున్నట్లయితే ARND, ఇందులో సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే R&D కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా ఇందులో ట్రైనీ కెమిస్ట్ కోసం, జూనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. దీనికి మాత్రం మనము ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అది కూడా MSc క్యాండిడేట్స్ ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అంటే R&D డిపార్ట్మెంట్లో ట్రైనీ కెమిస్ట్ కోసం, జూనియర్ కెమిస్ట్ కోసం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్, ఇందులో కూడా జూనియర్ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి MSc క్యాండిడేట్స్ ను అడుగుతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్వాలిటీ అజురెన్స్, QA కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్స్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా దీనికి కూడా MSc క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. నెక్స్ట్ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇందులో జూనియర్ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ అండ్ షిఫ్ట్ ఇన్ఛార్జెస్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc అండ్ MSc వాళ్ళు ఎవరైనా దీనికి అటెండ్ కావచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే EHS, ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా ఇందులో వాళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అది కూడా డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా, PSc అండ్ MSc క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. నెక్స్ట్ మనం ఫైనల్ గా చూసుకున్నట్లయితే ETP, ఇందులో కూడా వాళ్ళు జూనియర్ కెమిస్ట్ అండ్ సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే కాకుండా డిగ్రీ క్యాప్ క్వాలిఫికేషన్ తో ఈ ఇంటర్వ్యూకి అని వెళ్ళచ్చు. అండ్ అదేవిధంగా 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పూర్తి డిపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 4 March 2018 జరగబోతుంది, అంటే కమింగ్ సండే అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ అదేవిధంగా టైమింగ్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. అండ్ అదేవిధంగా వెను ఎక్కడ అంటే ఈ ఇంటర్వ్యూ జరిగే చోటు గురించి వాళ్ళు కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేంటంటే సిమెడ్ ల్యాబ్స్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 25/B, ఫేస్ 3, IDA, GD మెట్ల, హైదరాబాద్. సో
ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. నెక్స్ట్ అదే విధంగా ఒకవేళ మీరు ఈ కమింగ్ సండేలో ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్లు పంపించినట్లయితే ఫ్యూచర్లో ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా వాళ్ళు మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ ఈమెయిల్ ఐడి వచ్చేసి resumes@cimmedlabs.com. ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించండి, అండ్ అదేవిధంగా ఫ్యూచర్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీరు ముందుగానే పొందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే బీఎస్సీ ఎంఎస్సీ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరున్నా ఈ ఇంటర్వ్యూని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలంటే మన ఫార్మా గైడ్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్లోకి వచ్చేలా ఈ బెల్ సహకరిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.